ఎలక్షన్ల వేడి రోజుకింత పెరుగుతూనే ఉంది కదా. అరే, ఏ లీడర్ దగ్గరికి పోయి నీళ్లు పోసినా బాగుణమండేటట్టే ఉంది. ఇక మేడ్చల్లనైతే మల్లన్న వజ్రశాలం అన్న నడుమనైతే మాటల యుద్ధమే నడుస్తుంది పో. ఇవాళ ప్రచారం చేసుకుంటా వజ్రశాలం అన్న మీడియా ముంగట్టుకొచ్చిండు. తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారు అమాయక ప్రజల మీద అప్పుల కుప్పేసింది. కేసీఆర్ పెట్టిన పథకాలు ఒక్కటైనా చక్కగా అందినయా. డబల్ బెడ్రూమ్లు అన్నాడు, అవి ఇంతవరకు పత్తకే లేవు. పోరల చదువులు ఇసుకులన్నా ఆగమైనాయి. ఇక కొత్త రేషన్ కార్డులు అయితే ఇచ్చిన పాపాన్నే పోలేడు. అవే కాదు, దళితుని సీఎం చేస్తా అన్నాడు, దళితులకు 3 ఎకరాలన్నాడు. సరే, ఇవన్నీ ఇడిసబెట్టి పోని మేడ్చల్ నియోజకవర్గంలో నిరుద్యోగులకు కనీసం 4,000 డ్యూటీ లైన్ వచ్చినాయా. పోని ఒక్కనికన్నా డ్యూటీ వచ్చిందా అన్నిల తీసిండు. కేటీఆర్తోని హడావుడి చేసి కండ్లకోయేలా భూమి పూజ చేసి ఇడిసబెట్టిండ్రు. కథం గడ కొట్టిన కొబ్బరికాయ ఎండేదాకా సుతపోయి చూసిరాలే మన లీడర్లు. గట్లుంది పనితనం బీఆర్ఎస్ సర్కార్దని గట్టిగానే ఆడ్చుకుండు. ఇవన్నీ ఒక లెక్క అయితే చదువురాని దద్దమ్మ మల్లారెడ్డి దద్దమ్మ మేడ్చల్కు 1 డిగ్రీ కాలేజ్ సుత రప్పియలే. ఎప్పుడు చూడు పాలమ్మినా పువ్వులమ్మినా తప్పితే ప్రజలకు అక్కడికి వచ్చే ఒక్క మంచి పని సుత చెయ్యలే. గిస్ వంటి నాయకుల మనకు కావాల్సింది అని మల్లన్న జంకుతట్టే మాట్లాడిండు పో. నా పేరు నా ఇష్టం, నేను ఎట్లనైనా మార్చుకుంటా, దాని గురించి మాట్లాడినీకి నువ్వెవలు. అంటే నేను పేరు మార్చుకుంటే నీకు భయం అవుతుందా అని అన్నాడు. ఇక అది ఎక్కిరిచ్చినట్టయిందా మంచిగన్నాడా అదైతే ఆయనకే తెలవాలి. రేవంత్ అన్న గురించి మాట్లాడే అధికారం నీకెవరు ఇచ్చిండ్రు, అసలు టీపీసీస్ని నువ్వు ఎట్లా అంటావు అని అటెన్కు ఓ మల్క అటునుంచి అరుచుకుండు. ఇవన్నీ అయిపోయినాక మల్లన్నకి జంకుతట్టు బాగానే మాట్లాడిండు వజ్రేష్ అన్న. ఇక గీ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మేడ్చల్ ఏ బ్లాక్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమణారెడ్డి, మాజీ అధ్యక్షులు వరదారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బాగానే మంది వచ్చిండ్రు. రాష్ట్రానికి మంత్రి కాదు, నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓన్లీ నియోజకవర్గానికే మంత్రివి. ఏడనన్న ఒక్కతాన నువ్వు ఏదైనా ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్ చేసి చెప్పమని సవాల్ విసురుతా ఉన్నారు నాయకులు. అన్న, ఇప్పుడు మీరు వజ్రేష్ యాదవ్ పేరు మార్చు. నేను నీకు ఒక విషయం చెప్తాను, నేను పేరేనని మార్చుకున్నానో ఒకసారి ఆయన మనిషి అయితే మానవ మృగం అయితే ఒకసారి పోయి చూడమను. నా ఇష్టం నా పేరు మార్చుకుంటా, నువ్వు నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది. నా సొంతంగా నాకున్న స్వేచ్ఛను అడగడానికి ఆయన ఎవరు? పేరు మార్చుకుంటే ఆయనకేం నొప్పి అయింది? నా మీద కింద కేసు ఉన్నాయి కదా, 5 ఏళ్ళు ఏం చేసినావు? గడ్డి వీకినవా లేకపోతే ఇంటికి వెళ్ళి వీకినవా? నువ్వు ఏం చేసినావు? నువ్వు పెట్టు జల్ల పెట్టు దమ్ముంటే రా, రేపు పొద్దున రా. 5 ఏళ్ళు నువ్వు మంత్రిగా ఉన్నావు కదా, నీ ప్రభుత్వం ఉంది కదా, పోలీస్ వ్యవస్థ నీ దగ్గర ఉంది కదా, ఆర్డీఓ నీ దగ్గర ఉండగా, కలెక్టర్ నీ దగ్గర ఉండగా, పెట్టు ఏం కేసు పెడతావు? దానికి చెప్పనికి చేతగాక ఉత్తగా పేరు మార్చుకున్నావు. పైసలు లేవంటే కదా భయపడుతున్నాడు, నాకు పోటీ లేదంటే కదా పోటీ లేదన్నావు. మరి ఎందుకు ఇవాళ భయపడుతున్నావు? లాగు తడిసిపోతుంది నీది. ఒక తనపై నీ కోడలు మొక్కుతుంది కాళ్ళు, ఒక తన నీ కొడుకు మొక్కుతున్నాడు. ఓటుకు 5,000 రూపాయలు 15,000 రూపాయలు బద్దమని తిరుగుతున్నావు. బీసీ కులాలు వస్తున్నాయి, గౌడ్లు వస్తారు, యాదవులు వస్తారు, ముదురాజులు వస్తారు, ఇంటింటికి తిరిగి వాళ్ళకు పైసలు ఇస్తా అంటా ఉన్నావు, సంఘాలకు పైసలు ఇస్తా అంటున్నావు, గుడికాడికి పోయి గుడికి పైసలు ఇస్తా అంటా ఉన్నావు, చాదాగా రోడ్లు వేస్తా అంటా ఉన్నావు. ఎందుకు చెప్తున్నావు ఇవాళ చాదాగా? 10 ఏళ్ళ నుంచి నువ్వేం చేసినావు? 10 ఏళ్ళ నుంచి ఇది సంస్థ ద్వారా ఎందుకు పనిచేయలేదు? ఎందుకు నువ్వు హాస్పిటల్ పెట్టలేదు? ఎందుకు కాలేజీ పెట్టలేదు? ఎందుకు నువ్వు చేయలేదు? ఇవాళ వచ్చి పేరు మార్చుకున్నావు, అది మార్చుకున్నావు, నేను పేరు మార్చుకున్నా, నీకేం నొప్పి? నా కడుపు నొప్పితో నా పేరు మార్చుకున్నా, నీకేం నొప్పి? కేసు ఉండే అంటున్నావు కదా, పెట్టు ప్రూఫ్ పెట్టి. అఫిడవిట్ వేసినా నేను నామినేషన్ వేసిన కదా, నామినేషన్లో నా కేసులన్నీ చూపించినాడా? నామినేషన్లో నా కేసులన్నీ చూపించిన. నీ కేసులు తీద్దాం, నా కేసులు తీద్దాం. నీ దగ్గర ఎన్ని లంగ కేసులు ఉన్నాయో, నా దగ్గర ఎన్ని లంగ కేసులు ఉన్నాయో తెలుస్తాయి కదా, 10 ఏళ్ళు చూస్తారు కదా. రేపు పొద్దున నీకు అప్డేట్ ఇస్తారు కదా, ఆన్లైన్ లో కూడా వస్తుంది ఎవరి చరిత్ర ఏందో, ఎవడు మోసకారో, ఎవడు బట్టబాజో, ఎవడు అధ్యక్షుడో తెలుస్తుంది నీకు, ఆన్లైన్ లో తెలుస్తుంది. ఇవాళ తీసుకొని చూడు. నెక్స్ట్, ఏ ఊరికి పోయినా పంచాయతీ నిధులతో చేసుకున్నారు తప్ప స్కూల్ వ్యవస్థ కరెక్ట్ లేదు, స్కూళ్ళల్లో టీచర్లు లేరు, మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు, పింఛన్లు లేవు. ప్రతి గ్రామంలో వాసులందరూ కూడా చెప్తా ఉన్నారు, ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు,
రేషన్ కార్డులు బంద్ చేసిండ్రు. అదేవిధంగా వాళ్ళకు సమస్యలే సమస్యలు ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా ఒకటి, ఈ ప్రాంతంలో పాలించేటువంటి ఎంపీగా చేసి మంత్రిగా అయిన మల్లారెడ్డిని కూడా అడుగుతా ఉన్నా, మరి ఏం చేసినావు నాయన ఈ 5 సంవత్సరాల నుంచి? 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నావు, 5 సంవత్సరాలు మంత్రి అయినావు, మరి ఈ ప్రాంత ప్రజల కోసం నువ్వేమైనా చేసింది ఉందా? మేడ్చేలటి కోటలకు పోతే డిగ్రీ కాలేజీ లేదు, మిగతా కాలేజీలు కూడా లేవు. ఈ హాస్పిటల్ పరిస్థితి అంతంతనే, కోర్టు పరిస్థితి అంతంతే. మొన్న కోర్టులో పోయినా, ఆ జిల్లా కోర్టులోకి పోతే కనీసం వాష్రూమ్ పోదామంటే వాష్రూమ్ లేదు అందులో. ఇంత ఘోరమైన పరిస్థితి, ఇంత ఘోరమైన పరిపాలన, ఇంత ఇబ్బందికరమైన పరిపాలన అతను చేస్తూ ఉన్నాడు. అందుకోసమే మా 6 గ్యారంటీలతోని ఇంటింటికి తిరుగుతూ 2,500 రూపాయలు ప్రతి మనిషికి కూడా మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. 500 రూపాయలు గ్యాస్ సిలిండరు, అదేవిధంగా ఆర్టీసీ బస్ ఫ్రీ. సార్, ఇది రేవంత్ రెడ్డి గారి దగ్గర తెలిసి 3 సంవత్సరాలు అయితే ఇంతవరకు నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి చేయలేరని అంటున్నారు. నేను ఒక మాట అంటున్నా, ఎంపీకి ఎన్ని నిధులు ఉంటాయి? ఆ మల్లారెడ్డి ఎంపీగా చేసింది కదా, ఆయన ఏం చేసింది? గడ్డి పీకినన్న ఈ ప్రాంతంలో. ఆయన అంటున్నా, ఆయన ఒక పిసిసి మల్లారెడ్డి అనేట, ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు ఇలా తెలుగుదేశంలో గెలిచి. రేవంత్ రెడ్డి ఎంపీ అయిన తర్వాత ఎంపీకి ఎన్ని నిధులు ఉంటాయి? కేంద్ర ప్రభుత్వంలో మా ప్రభుత్వం లేదు, ప్రతిపక్షంలో ఉన్నాం మేమాడ. మా ఎంపీ కోసం మాట్లాడే అర్హత మీకు లేదని చెప్తా ఉన్నా, నువ్వేం చేసావు చెప్పిన రాష్ట్రంలో? 4 లక్షల కోట్ల బడ్జెట్ ఒక సంవత్సరానికి, అంటే 5 సంవత్సరాలలో 25 లక్షల కోట్ల బడ్జెట్ అయింది. మా నెత్తి మీద అప్పులు మోపి ఇంకా ఉల్టా మా ప్రతిపక్ష నాయకుని ఆరోపణలు చేస్తావా? వాళ్ళకు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి చెప్తా ఉన్నా నేను. టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎంపీ అంటే ఏంది అని తెలుసుకోమని ఫస్ట్. ఎంపీకి ఉండే పరిధేంది? ఎంపీ అంటే ఏం పని చేయాలి? ఎంపీ అంటే వాళ్ళ ముఖాలకు మేడ్చల్లో రైల్వే వంతెన ఇస్తే, ఎవరున్నది అండర్ బ్రిడ్జ్ ఇస్తే ఏం చేసింది? నేను ఎప్పుడు పాస్ అయింది అది? ఎప్పుడు శాంక్షన్ అయింది అది? గుళ్ళపోచంపల్లి ఎప్పుడు శాంక్షన్ అవుతుంది? వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి దిక్కు దివాణా లేదు. నీ రాష్ట్ర ప్రభుత్వం చేయక ఉల్టా ఇంకా మీదికి వెళ్ళి మాట్లాడతావా? నేను ఒకటి కోరుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి కోసం మాట్లాడే అర్హత మీకు లేదు. రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి పిసిసి ఆయన, నీళ్ళెక్కడ?